హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు సినీ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. రఘురామ కృష్ణ గారికి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు, ఏంటి సార్ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? యా, యాక్చువల్గా నిన్న ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, తర్వాత బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్ అండ్ సిద్ధార్థ నాథ్ సింగ్, వీళ్ళందరూ అక్కడ సమావేశమయ్యారు. సో సీట్ల విషయంలో చిన్న చిన్న మార్పులు కొన్ని ఉన్నాయనే విషయాల మీద ప్రధానంగా చర్చ జరిపారు. ప్రధానంగా ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మేము అనపర్తిలో గతంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అది బీజేపీ తీసుకుంది. దాంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం చాలా సివియర్గా అక్కడ సీరియస్గా యాంటీ కూటమి అయిపోయారు. దానివల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ సీటు నల్లమెల్లికే ఇస్తే నల్లమెల్లి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో దానికి బదులుగా వేరే సీట్ ఇస్తానని చంద్రబాబు ప్రపోజల్ పెట్టాడు. దాంతో బీజేపీ వాళ్ళు ఏమో ఉంగుటూరు అడిగారు, ఉంగుటూరు ఇవ్వండి దీనికి బదులుగా. ఉంగుటూరు ఏమో ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు. సో మళ్ళీ జనసేన నుంచి లాక్కొని ఇటు ఇవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ జనసేనలో అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తంబళ్ళపల్లి ఇస్తాను, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అని చంద్రబాబు చెప్పాడు. దాన్ని వాళ్ళు కేంద్ర నాయకత్వంతో చర్చించి ఇస్తామన్నారు. ఎందుకంటే తంబళ్ళపల్లిలో బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయనేది బీజేపీలో ఉన్న అభిప్రాయం. సో అదొక ఇష్యూ మేజర్గా. ఇక రెండవ విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజుకు నర్సాపురమే ఫైనలైజ్ అయింది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంత నిజమనేది ఇంకా మనం కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ నర్సాపురంనే పట్టుబడుతున్నాడు రఘురామకృష్ణరాజు చంద్రబాబు దగ్గర. ఎందుకంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో దగ్గర అనుబంధం ఉండాలంటే ఆయన పార్లమెంట్లో ఉంటేనే ఆయన మేనేజ్ చేసుకో. ఎందుకంటే ఆయన వ్యాపారాలు దాదాపు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి. అవన్నీ మేనేజ్ చేసుకోవాలి, వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో కానీ పార్లమెంట్లో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కానీ లేకపోతే ఆ పొలిటికల్ పార్టీలతో కానీ ఆయనకి సంబంధం ఉండాలి. నిరంతరం ఉంటే కానీ మేనేజ్ చేసుకోలేరు. అందుకని ఆయన ఇక్కడ అసెంబ్లీలో కూర్చుంటే ఆ ఇబ్బంది అవుతుంది. ఆయనకి జగన్ని డీల్ చేయడం ఎంత ఇంపార్టెంటో తన వ్యాపార ప్రయోజనాలను చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ కదా. అందుకని ఆయన అది కోరుకుంటున్నారు. సో అందువల్ల బిగినింగ్ నుంచి కూడా ఆయన ప్రెజర్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఏమో ఆల్రెడీ నర్సాపురం బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళేమో పాపం ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఇప్పటి నుంచో భూపతిరాజు నరసింహ వర్మ ఆయన దాదాపు 2-3 దశాబ్దాల నుంచి బీజేపీలో పోరాడుతున్నాడు అని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి తీసే సీన్కి ఇస్తే మళ్ళీ బీజేపీలో వ్యతిరేకత బాగా బలంగా పెరుగుతుంది. అందుకని బీజేపీ ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. దానికని ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఒకటి చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే, ఉండి నియోజకవర్గాన్ని నేను బీజేపీకి ఇస్తాను, దానికి బదులుగా మీరు నాకు నర్సాపురం ఇవ్వండి, నర్సాపురంలో ఈ శ్రీనివాస వర్మకి ఉండి ఇవ్వండి అనేది ఆయన ప్రపోజల్. సో దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, బీజేపీ ఉండి తీసుకుంటే అక్కడ ఆల్రెడీ మంత్రి రామరాజు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారు. ఆల్రెడీ అక్కడ కలువపూడి శివ అలియాస్ రామరాజు ఆయన గొడవ చేస్తున్నాడు. సో ఇద్దరు రాజులు అక్కడ గొడవ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస వర్మ 3వ రాజు అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరూ ఈయన ఓడించే అవకాశం ఉంది. ఆ రకంగా తెలిసి ఓడిపోయే సీటు తీసుకోవడం ఎందుకనేది బీజేపీ వాళ్ళకున్న అవగాహన. కానీ మరి చంద్రబాబు నెగోషియేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయింది, ఎలా ఆయన ఒప్పిస్తాడు అని చెప్పి నర్సాపురంలో. ఎందుకంటే ఇంకొక వెర్షన్ కూడా ఏముందంటే, చంద్రబాబుకు కూడా రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని దానికి కారణం లోకేష్ అని కూడా అంటున్నారు. ఈయన ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఆయనకి ఇంకా సీట్ ఏది కన్ఫర్మ్ కాకనే నేను ప్రజలు స్పీకర్గా చూడాలనుకుంటున్నారని ఆయన ప్రకటించాడు. రేపొద్దున ఆయన అసెంబ్లీకి ఉండే నుంచి గెలిచాడనుకో, అప్పటి నుంచి ఇంక చంద్రబాబుకి హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఏది కోరుకుంటాడో తెలియదు. ఆయన కోరుకోవడం కాకుండా ఇంకెవరికో అది ఇప్పించండి ఇది ఇప్పించండి అని మొదలు పెడతాడు. సో ఇదంతా భరించాలి. ఒకవేళ ఏదన్నా చేయకపోతే ఆయన మన మీద మళ్ళీ రచ్చబండ మొదలు పెడితే అదొక తలనొప్పి. సో చూసాం కదా, 4 ఏళ్ళుగా జగన్ ఎంత ఇబ్బంది పెట్టాడు, రేపు మనల్ని పెట్టడానికి ఏముంది, ఆల్రెడీ ఆయనకి సీట్ రాలేదని
నాకే సీట్ ఇప్పించినోడు, చంద్రబాబు పోలవరం కడతాడు, మోడీ దగ్గర రాష్ట్రానికి ఏదన్నా ఎలా తీసుకొస్తాడని మాట్లాడిన వ్యక్తి, రేపు ఆయనకి ఏమీ చేయకపోతే మళ్ళీ మనకు తలనొప్పి కూర్చుంటాడని భయం చంద్రబాబులో లోకేష్లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అందుకనే ఈయన్ని పార్లమెంటు పంపించేస్తేనే బెటర్, ఏమో అక్కడ పోయి ఏదో పని చేసుకుంటాడు అన్న అభిప్రాయం కూడా వాళ్ళలో ఉందని చెప్తున్నారు. అందుకనే చంద్రబాబు బీజేపీ వాళ్ళని బతిమాలో భంగపడు, అది మీరు ఏంద్ర బాబు నేను మీకు వేరే ఇస్తానని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ వాళ్ళు ఇంకొక మెలిక కూడా పెట్టారు, మీరేమో పార్లమెంట్ తీసుకొని నాకు అసెంబ్లీ ఇస్తానంటే ఎలాగా? ఒకవేళ మీరు పార్లమెంట్ తీసుకుంటే పార్లమెంటే ఇవ్వండి, లేదు రెండు అసెంబ్లీ ఇవ్వండి అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి రెండు అసెంబ్లీ ఇవ్వడానికి చంద్రబాబు రెడీనా? ఆ రెండు అసెంబ్లీలు ఎక్కడ? ఇవన్నీ మళ్ళీ రకరకాల ఇవి ఉన్నాయి. అంటే నామినేషన్లు వేసే వరకు కూడా ఈ గొడవలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి నామినేషన్ వేసినా కూడా జరిగే అవకాశం ఉంది, బీఫామ్ ఇచ్చేసిన తర్వాత కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజు సెంట్రల్డ్ పాలిటిక్స్ అనేవి ఇప్పుడు చంద్రబాబుకి తలనొప్పి అయింది. ఎందుకంటే బీజేపీని ఆయన ఇప్పుడు అడుక్కోవాల్సి వచ్చింది, మామూలుగా అయితే అవసరం లేదు. అదే ఇప్పుడు మన అనుపర్తి అనుకో, ఆల్రెడీ అది క్లియర్గా ఉంది, ఇబ్బంది లేదు. అనుపర్తి ఇచ్చి వీళ్ళు తమ్మలపల్లి ఆఫర్ చేశాడు, అది క్లియర్గా ఉంది. ఇప్పుడేమంటే నర్సపూర్ అడిగితే మళ్ళీ ఈయన ఇంకొక లోక్సభ నియోజకవర్గం ఇవ్వాలి, అది ఇవ్వడానికి ఇప్పుడు కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, ప్రచారం చేసుకుంటున్నారు. సో ఈయనకి ఉన్నది ఏంటంటే కొన్ని కండిషన్లు పెడుతున్నాడు ఆయన, నాకు ఎక్కడన్నా ఇవ్వండి అని పైకి చెప్తున్నాడు. కానీ చంద్రబాబుతో మాత్రం నాకు నరసాపురం ఇవ్వండి, నేను నరసాపురంలో గెలిచి జగన్కి చూపించాలి నేనంటే ఏంటో అనేది ఒకటి. కానీ అసలు ప్రయోజనం ఏంటంటే ఆయన పార్లమెంటుకి దగ్గరగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి దగ్గరగా ఉంటాడు, అట్లాగే సెంట్రల్ స్థాయిలో ఇతర ఎంపీలతో కానీ, దాని ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో కానీ ఆయన దగ్గరగా ఉంటాడు. అంటే ఎక్కువగా మనం గమనిస్తే దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఎంపీ సీటే కోరుకుంటాడు. ఇప్పుడు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్, వీళ్ళందరూ ఎంపీ సీట్లు ఎందుకు కోరుకుంటారంటే ఢిల్లీలో ఉంటే వాళ్ళకి ఢిల్లీలో లాబింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ లోకల్గా ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఢిల్లీలో లాబింగ్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్. అక్కడ ఇంకో పార్లమెంట్లో రెగ్యులర్గా ఉంటారు, కలుస్తుంటారు. సో ఎవరికి ఏం కావాలి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఎవరికేం కావాలో అది ఇచ్చి మనకేం కావాలో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం పోయి ఢిల్లీలో కూర్చోవాలి, అక్కడ ఎవరు మాట వింటారు, ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన కోరుకున్నది దొరుకుతుందా? రఘురామకృష్ణరాజు చంద్రబాబు చాణక్య చక్రం తిప్పగలడతారా ఇంతకుముందులాగా? అంటే చంద్రబాబు చక్రం తిప్పాడని మాట్లాడితే వాళ్ళ మీడియా రాస్తుంటుంది, మరి ఇప్పుడేమన్నా అలాంటి చక్రం తిప్పగలుగుతాడా? ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు చక్రం తిప్పే పరిస్థితి లేదు. సో వాళ్ళు మరి దీన్ని ఒక ఆబ్లిగేషన్గా చంద్రబాబుకి అని ఇస్తారా? ఎందుకంటే లోకేష్ బీజేపీ తరఫున తమిళనాడులో కూడా పోయి ప్రచారం చేస్తున్నాడు అన్నామలైని గెలిపించడం కోసం, ఆ కోయంబత్తూరు ఏరియాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట. సో అట్లాంటి ఒక గుడ్ జెస్చర్ ఇచ్చాడు కాబట్టి లోకేష్ కూడా, దానికి బదులుగా కొద్దిగా కన్సిడర్ చేద్దామని వాళ్ళు ఏమని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రఘురామకృష్ణరాజు గెలిచినా ఓడినా వాళ్ళకేం పెద్ద ఫరక్ ఏం లేదు బీజేపీకి. సో కాబట్టి అంటే జగన్కి ఇబ్బంది కావచ్చు, కానీ జగన్కి ఇబ్బంది అయితే బీజేపీకి ఇబ్బంది అవ్వాల్సిన అవసరం అన్నిసార్లు లేదు కదా. సో ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు చంద్రబాబు వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది, రఘురామకృష్ణరాజు కోరిక నెరవేరుతుందా అనేది తెలియడానికి ఇంకొన్ని రోజులు ఆగాలి.